నిజంగా డెంగ్యూ అంత ప్రమాదకరమైందా అంటే ఖచ్చితంగా కాదు. ఈ డెంగ్యూ దోమ అనేది పుట్టిన తర్వాత మనకి సుమారుగా 4 నుంచి 7 రోజుల తర్వాత లక్షణాలు అనేవి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటిగా ఏంటంటే మనకి లైట్గా కండరాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. కండరాల నొప్పులతో పాటు తలనొప్పి ఉండి కొంచెం వామిటింగ్ సెన్సేషన్, వికారంగా ఉండడం, ఏమి తినాలనిపించకపోవడం, విపరీతమైన ఎముకలు మజిల్లో పెయిన్స్ ఎక్కువ రావడం, నెక్స్ట్ ఎక్కువ టెంపరేచర్, హై గ్రేడ్ టెంపరేచర్ ఫీవర్ కూడా బాగా నోట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమో గుండె దడగా అనిపించడం, పల్స్ అనేది బాగా పెరిగిపోవడం కానివ్వండి, అలాగే బీపీ డౌన్ అయిపోవడం కానివ్వండి బాగా జరుగుతుంటాయి. దీనికి ఏంటంటే మనం ఫ్లూయిడ్ థెరపీ ఎక్కువగా సెలైన్ బాటిల్స్ అవి పెట్టడం జరుగుతూ ఉంటుంది అండ్ జనరల్గా హాస్పిటల్స్తో. కానీ మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే మనం యాంటీబయాటిక్స్ అనేవి దీనిలో వాడకూడదు. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఏంటంటే హెమరాజిక్ డయాక్సిస్ అనేది బాగా పెరుగు అంటే ఎక్కువ అవుతుంది, అంటే బ్లీడింగ్ టెండెన్సీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మన బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువ అంటే బ్లీడింగ్ టెండెన్సీ అంటే ఏంటంటే మనకి మోషన్లో కానివ్వండి, ముక్కులోండి కానివ్వండి, పళ్ళ చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ కావనివ్వండి, అండ్ లేకపోతే ఇలా రకరకాల వేరియస్ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ బ్లడ్ లాస్ని మనం ఆపలేం. ఇది ఎందుకంటే మన రక్తంలో ఉన్న కణాల్లో ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు అంటే వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అనేవి ఏంటంటే కౌంట్ పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్లేట్లెట్ డబ్ల్యూబీసీ కొంటే తెల్ల రక్త కణాల సంఖ్య పడిపోయిందో ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా వీక్ అయిపోతూ ఉంటుంది. ఈ వీక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లీడింగ్ టెండెన్సీలు, ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే మనం ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్త ముందు జాగ్రత్తగా మనం ఈ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా, దోమలు కుట్టించుకోకుండా, దోమల తరలు ఇలాంటివన్నీ వాడుతూ ఉండాలి. అయితే వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇక్కడ చెప్పుకుందాం. అయితే ఫస్ట్ ఏంటంటే ఎటువంటి ఆహారాలు తినాలి అంటే మన జనరల్గా ఏంటంటే డెంగ్యూలో ప్లేట్లెట్లు ఎప్పుడైతే పడిపోయాయో ఇమీడియట్గా ప్రతి ఒక్కరూ చెప్పేది ఊరికే ఇచ్చే సలహాలు ఏంటంటే బొప్పాయి ఉంది కదా పొప్పాయ, ఈ పొప్పాయకు సంబంధించిన ఆకుల్ని తీసుకొని ఆకుల్ని నూరేసి దాని నుంచి రసం తీసేసి తాగేయాలని చెప్తూ ఉంటారు. అస్సలు దయచేసి మీకు దండం పెడతానండి, ఎవరు అలాంటి పని తప్పుడు పని చేయొద్దు. ఎందుకంటే మన కడుపు అనేది గ్రీన్స్ని డైజెస్ట్ చేసుకోలేదు, డైరెక్ట్ గ్రీన్స్ని డైజెస్ట్ చేసుకునే శక్తి మనకు లేదు. డైరెక్ట్ గ్రీన్స్ అంటే ఏంటి, మనం ఆకు పచ్చి తోటకూర ఆకుకూర తింటే మన కడుపు అరుగుతుందా? అరగదు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎలా ఇస్తారు ఆకు రసాయాన్ని? మనం ఎలా ఇస్తాం? ఎట్టి పరిస్థితుల్లో రాగా మనం తీసుకోవడానికి అస్సలు వీలు లేదండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆకుని నూరేసి దాని నుంచి వచ్చిన రసాన్ని ఎట్టి వరకు తాగొద్దు. ఎందుకంటే మనకు పపయ్య ఎక్స్ట్రాక్ట్స్ నుంచి సంబంధించిన మందులు చాలా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, మనకి సప్లిమెంట్స్ ఉన్నాయి, అవి తీసుకోండి. లేదంటే మన హోమియోపతికి వచ్చినట్టయితే క్యారికా పపయ్య డైరెక్ట్ మదర్ టీచర్ దొరుకుతుంది, తీసుకోండి. ప్లేట్లెట్స్ పెరుగుతాయి. అంటే క్యారికా పప్పయ్యతో ఇక్నీషియా కానివ్వండి, నెక్స్ట్ ఎప్టోరిన్ పెర్ఫరేటమ్, బెల్డోన, ఆర్సినిక్ ఆల్బమ్, ఇలా రకరకాలైన హోమియోపతి మంచి మందులు డెంగ్యూకి సంబంధించి, ప్రత్యేకంగా డెంగ్యూ రాకుండా ప్రివెంటివ్గా మెడిసిన్ హోమియోలో మాత్రమే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకి ఎన్ఐహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి కూడా దీన్ని అప్రూవ్ చేసింది. డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్ హోమియోపతిలో ఎప్టోరియం పెర్ఫరేటమ్, ఈ మందు చక్కగా మనం నేను 5 డేస్ తీసుకున్నట్టయితే మనకి డెంగ్యూ రాకుండా కూడా మనం ముందు జాగ్రత్తగా ప్రివెన్షన్ కూడా తీసుకున్నట్టు అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆహార అలవాట్ల గురించి మనం మాట్లాడుతున్నాం కదా, దీనిలోకి వచ్చినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆకు కషాయాన్ని డైరెక్ట్గా తాగొద్దు. తర్వాత మీరు తినవలసింది బొప్పాయి పండు తినండి, చక్కని పండు తినండి, అలాగే పొమగ్రేనేట్స్ తినండి, అలాగే ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ తినండి. ఇక్కడ డెంగ్యూలో ఏంటంటే మెయిన్ డీహైడ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఏంటంటే, ఇంకొకటి ఇక్కడ డీహైడ్రేషన్ అనే టాపిక్ మాట్లాడుకోవాలంటే, మనం చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో గ్రీన్ టీలు బాగా అలవాటు చేసుకుంటున్నాం. మంచిదే, గ్రీన్ టీ చాలా మంచిది. కాకపోతే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో, ఈ డెంగ్యూ కేసులో, ఎట్టి పరిస్థితుల్లో మీరు గ్రీన్ టీ కానివ్వండి, టీ కాఫీ ఏది కూడా తాగొద్దు. ఎందుకు తాగొద్దు అంటానంటే వీటి వల్ల మనకి బాడీలో నీరు ఆర్చిపోతుంది, డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోవద్దు. అంటే పాలు, టీ, కాఫీ, డికాక్షన్లు ఇలాంటివి ఏమి తాగొద్దండి. ఇవి తాగినట్టయితే బాడీలో డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ. నెక్స్ట్ ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్కే తీసుకోండి, ఎట్టు కూడా నాన్ వెజ్ అసలు తినొద్దు. నాన్ వెజ్ తినొద్దు అని ఎందుకంటానంటే స్పైసీ ఫుడ్స్ ఆర్ నాన్ వెజ్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, నాన్ వెజ్ ఫుడ్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే కడుపులో భారంగా అవుతుంది. కడుపు అరాయించుకునే శక్తి, అంటే ఇటు జ్వరాన్ని తగ్గించుకోవడం కోసం ఇమ్యూనిటీ ఫైట్ చేయాలా, లేదంటే మన కడుపులో ఉన్న భారాన్ని తగ్గించుకోవడం కోసం మన బాడీలో ఉన్న శక్తి అంటే ప్రాణశక్తి అనేది దాని మీద యాక్ట్ చేయాలా, సో అది మనం చాలా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే నాన్ వెజ్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం 100% ఉత్తమం.